నమస్తే అండి ఇండియన్ ఆర్మీలోని వివిధ రెజిమెంట్స్ ఉపయోగించే వార్ క్రైస్ గురించి మనం తెలుసుకుందాం వార్ క్రైని నేను తెలుగులోకి అనువదించి చెప్తాను వార్ క్రై అంటే యుద్ధనినాదం యుద్ధ భేరి మోగితే ఎలా ఉంటుందో సైనికులు యుద్ధనినాదం చేస్తే శత్రువుల గుండెలు జారిపోవాలి అది వార్ క్రై అంటే నక్కలు తోడేళ్లు గుంపులుగా చేరి ఊళ్ళలు వేస్తూ ఉంటాయి వాటిని చెదరగొట్టడానికి ఒక్క సింహబు గర్జన చాలు ఒక్క పెదపులి గాండ్రింపు చాలు సింహపు గర్జన దెబ్బకు అడవి మొత్తం దద్దరిల్లిపోతుంది అదే వంద సింహాలు ఒకేసారి గర్జిస్తే అదే వంద పులులు ఒకేసారి గాండ్రిస్తే అదే వార్క్రై వార్క్రై అనేది సైనికులకు అత్యంత ముఖ్యమైనది వార్క్రైని ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఉపయోగిస్తే అది వార్క్రై అనిపించుకోదు దాంతోపాటు వార్క్రైలో ఏ వాక్యం పడితే ఆ వాక్యాన్ని పెట్టుకొని దాన్ని వార్క్రై అంటానంటే కుదరదు దానికి కొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి గర్జనకు అర్థం ఉండాలి కదా సింహాలు ఒకలా గర్జించాలి పులులు మరొకలాగా గాండ్రించాలి ఏనుగులు వేరే రకంగా ఘీంకరించాలి గరుడ పక్షుల రెక్కలు మరోలా శబ్దం చేయాలి అదే వాటికి ఉండే ప్రత్యేకత అందుకే సైనికుల వార్క్రైలో కూడా ఈ ప్రత్యేకత ఉంటుంది భారతీయ ఆర్మీలో ఒక్కొక్క రెజిమెంట్కు ఒక్కొక్క వార్క్రై ఉంటుంది ఎవరికి ఎన్ని వార్క్రైలు ఉన్నా అందరూ తమ వార్క్రయ్తో పాటు కలిపి చెప్పే ఒక వాక్యం ఒక మంత్రం కూడా ఉంది అదేంటో ముందుగా ఈ వీడియోస్లో చూడండి ఆ తర్వాత ఒక్కొక్క రెజిమెంట్ తాలూకు వార్క్రయ్ గురించి నేను చెప్తాను చూశారు కదా భారత్ మాతాకి జై అన్నది భారతీయ రెజిమెంట్స్ లో కామన్ గా వినిపించే వార్ తో పాటు వినిపించే వాక్యం యుద్ధ నినాదం లక్ష్యం అయితే కొన్ని రెజిమెంట్స్ యొక్క మంత్రం భారత్ మాతాకి జై అనే మంత్రం మాత్రమే క్రై లాగా ఉపయోగిస్తారు అది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం క్రై ఒక మంత్రం లాంటిది అందులో భారతీయ ఆత్మ కూడా కలిసి ఉండాలి క్రై నినాదంతో శత్రువుల గుండెలు అదరాలి మన సైనికుల్లో ఉత్సాహం పెరగాలి మన సైనికుల్లో ఎవరైనా సరే యుద్ధ భూమిలో ఇక నేను బతకలేను అని యుద్ధరంగంలో కుప్పకూలిపోతూ ఉంటే ఆ సైనికుడు కూడా లేచి నిలబడి వీరోచితంగా పోరాటం చేసే స్థాయిలో వార్ క్రై అనేది ఉండాలి అది వార్ క్రైలో ఉన్నటువంటి శక్తి ఫీల్డ్ మార్షల్ శామం మానక్క్షా గారు ఏమన్నారంటే మనకు రెండే రెండు చాయిస్లున్నాయి యుద్ధం వచ్చిందంటే యుద్ధ రంగంలో ఉన్నాము అంటే ఒకటి పోరాడాలి గెలవాలి మన దేశాన్ని కాపాడాలి రెండు ఆ పోరాటంలో అమరుడైపోయి అలాగైనా సరే గెలవాలి మనం గెలవాలి మనం గెలిచే తీరాలి వాళ్ళను ఈ భూమి ప్రేమించదు భరించలేదు ఇది ఫీల్డ్ మార్షల్ శామ్ షా గారు చెప్పారు ఇక ఇప్పుడు ఒక్కొక్క రెజిమెంట్ వార్ క్రైని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మరింకెందుకు ఆలస్యం టీమిక్స్చర్ ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి బెల్ బటన్ కూడా నొక్కారంటే రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి దాంతోపాటు మీలో జాతీయ భావాలు దేశభక్తి ఉన్నవాళ్లు ధైర్యాన్ని సమాజంలో పెంపొందించాలి అనుకునేవాళ్లు ఈ లింక్ తీసి ఇతరులకు కూడా మీరు షేర్ చేశారంటే ఎక్కువ మంది చూస్తారు ఇక ఒక్కొక్క రెజిమెంట్లోని వార్క్రైల విషయానికొస్తే ముందుగా అస్సాం రెజిమెంట్ చార్జ్ అది వాళ్ల వార్క్రై అలాగే బీహార్ రెజిమెంట్ జూన్ పదిహేనో తేదీ ట్వంటీ ట్వంటీ అమరుడైన మన తెలుగువాడు కల్నల్ సంతోష్ బాబు గారు ఆయన పనిచేసింది బీహార్ రెజిమెంట్లో వాళ్ల వార్క్రై జై బజరంగ బలి బెర్సాముండాకి జై జై బజరంగబలి అని కూడా దాకా ఆపుతూ ఉంటారు చాలా సార్లు జై బజరంగబలి బలి బెర్సాముండాకి జై అని కూడా వార్కరై చేస్తూ ఉంటారు డోగ్రా రెజిమెంట్ జ్వాలా మాతాకి జై ఇది వాళ్ళ యుద్ధ నినాదం గర్వాల్ రైఫిల్స్ బద్రి విశాల్ కి జై ఇది వాళ్ళ యుద్ధ నినాదం గోర్ఖా రెజిమెంట్ ఆయో గోర్ఖాలి గ్యారా గోర్ఖా రైఫిల్స్ జై మహాకాలి ద గ్రెనేడియర్స్ సర్వదా శక్తిశాలి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ మన దేశానికి పైనున్న ఎర్ర దేశానికి మధ్య జరిగిన యుద్ధంలో మన దేశానికి విజయాన్ని కట్టబెట్టినటువంటి రెజిమెంట్ ఇదే ద గ్రెనేడియర్స్ సర్వదా శక్తిశాలి జమ్మూ అండ్ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ భారత్ మాతాకి జై ఇది వాళ్ళ యుద్ధ నినాదం జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్స్ అని చెప్పి ఇంకొక రెజిమెంట్ ఉంది దుర్గా మాతాకి జై ఇది వాళ్ళ యుద్ధ నినాదం జాట్ రెజిమెంట్ జాట్ పల్వాన్ జై భగవాన్ కుమావో రెజిమెంట్ మన భారతదేశంలో మొట్టమొదటి పరంవీర చక్ర అవార్డు సంపాదించినటువంటి రెజిమెంట్ కుమావో రెజిమెంట్ పరంవీర చక్ర సోమనాథ్ శర్మ గారు పనిచేసినటువంటి ప్రఖ్యాతమైనటువంటి రెజిమెంట్ కుమావో రెజిమెంట్ కాళికా మాతాకి జై ఇది వాళ్ళ యుద్ధ నినాదం ఇక దాంతోపాటు బజరంగ బలికి జై దాదా కిషన్ కి జై జై దుర్గే నాగ వీటిని కూడా వార్కరైస్గా ఉపయోగిస్తుంటారు కుమావో రెజిమెంట్లోని వాళ్ళు ఒకే ఒక వాక్యంలో కుమావో రెజిమెంట్ వాళ్ళు ఉపయోగించే వార్కరైస్ చెప్పాలంటే కాలికా మాతాకి జై చెప్తే సరిపోతుంది ఇక లడాక్ స్కౌట్స్ కీ కీ సోసో సో లార్గ్యాలో ఇది వాళ్ల యుద్ధ నినాదం మద్రాస్ రెజిమెంట్ అతి పురాతనమైనటువంటి రెజిమెంట్స్లో మద్రాస్ రెజిమెంట్ కూడా ఒకటి వీర మద్రాసి ఆది కొల్లు ఆది కొల్లు ఇది వాళ్ల యుద్ధ నినాదం అన్నట్టు దీన్ని నేను తెలుగులోకి అనువదించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను వీరమద్రాసి అంటే మీకు అర్థమైపోవాలి ఆది కొల్లు ఆది కొల్లు అంటే ఏంటండి తమిళనాడులో ఉన్న వాళ్ళకి తెలిసి ఉండాలి మాస్ భాషలో చెప్పన కొడితేత్ వీర వీరమద్రాసి కొడితే సౌ ఇది ఈ యుద్ధ నినాదం ఆది కొల్లు ఆది కొల్లు అంటే స్ట్రైక్ అండ్ పైకి పంపు కొట్టు పైకి పంపు ఇది వాళ్ళ యుద్ధ నినాదం మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ వాళ్ళ యుద్ధ నినాదం బోలా శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి స్ఫూర్తితో సాగుతూ ఉంటుంది ఈ మరాఠా లైట్ ఇన్ఫెంట్రీ పంజాబ్ రెజిమెంట్ జో బోలే సోనిహాల్ సత్సాల్ ఇది పంజాబ్ రెజిమెంట్ యొక్క యుద్ధ నినాదం అలాగే రాజ్పుట్ రెజిమెంట్ బోలో బజరంగ బలి కి జై అలాగే రాజ్ పుట్న రైఫిల్స్ అని మరొక రెజిమెంట్ ఉంది రాజా రామ్ చంద్రకి జై వాళ్ళు ఉపయోగించే యుద్ధ నినాదం శ్రీరామచంద్రుణ్ణి తలుచుకుంటూ యుద్ధ ఫేరీలాగా యుద్ధ నినాదాన్ని చేస్తారు రాజపుట్న రైఫిల్స్ అలాగే సిక్ లైట్ ఇన్ఫాంట్రీ బోలే సోనిహాల్ సత్శ్రియా కాల్ ఇది వాళ్ళు చేసే యుద్ధ నినాదం దాంతోపాటు సిక్ రెజిమెంట్ అని చెప్పి సపరేట్గా మరో రెజిమెంట్ ఉంది వాళ్ళు కూడా బోలే సోనిహాల్ సత్శ్రియా కాల్ దీని వాళ్ళు వార్ క్రైగా ఉపయోగిస్తూ ఉంటారు ఇవండి ఇండియన్ ఆర్మీలో వివిధ రెజిమెంట్స్ చేసేటటువంటి వార్క్రైస్ దాంతోపాటు మరికొన్ని ఆసక్తికరమైన అంశాలను కూడా నేను మీకు చెప్తాను రాజ్నాథ్ సింగ్ గారి వీడియోలో మీరు చూసే ఉంటారు వాళ్ళ రెజిమెంట్ తాలూకు వార్క్రై చేస్తూ దాంతోపాటు భారత్ మాతాకి జై అని మూడు సార్లు గర్జిస్తూ ఉన్నారు సో భారత్ మాతాకి జై అన్నది దాదాపు భారతదేశంలోని అన్ని భారతీయ ఆర్మీ రెజిమెంట్స్ వాళ్ల యుద్ధ నినాదం చేసిన తర్వాత చేసే యుద్ధ నినాదం జేపీ దత్తా గారు పల్టాన్ అని చెప్పి ఒక సినిమా తీశారు అందులో అర్జున్ రాంపాల్ సోను సూద్ వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళది గ్రెనేడియర్స్ రెజిమెంట్ మీరు ఆ సినిమాలో గనక బాగా గమనిస్తే చాలాసార్లు వాళ్ళ గ్రెనేడియర్స్ యొక్క యుద్ధ నినాదాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు సర్వదా శక్తిశాలి సర్వదా శక్తిశాలి ఈ యుద్ధ నినాదం మనకు పల్టాన్ సినిమాలో కనీసం ఒక నలభై యాభై సార్లు అయినా సరే వినిపిస్తుంది ఎంత పవర్ఫుల్గా ఉంటుందో యుద్ధ నినాదం మీరు చూడాలనుకుంటే పల్టాల్ సినిమాలో వాళ్ళు చేసే వార్ క్రై మీరు చూడొచ్చు అన్నట్టు సర్వదా శక్తిశాలి అంటే ఎవర్ పవర్ఫుల్ ఎప్పుడు మేము శక్తిశాలులమే అని చాటి చెప్పే యుద్ధ నినాదం ఇక దాంతోపాటు బార్డర్ సినిమాలో మీరు చూస్తే పంజాబ్ రెజిమెంట్ ని చూపిస్తారు జో బోలే సోనిహాల్ సత్శ్రియా కాల్ వాళ్ళు చేసే యుద్ధ నినాదం అలాగే లక్ష్య సినిమాలో పంజాబ్ రెజిమెంట్ ని చూపిస్తారు వాళ్ళు కూడా జో బోలే సోనిహాల్ సత్శ్రియా కాల్ అని చెప్పి యుద్ధ నినాదం చేస్తూ ఉంటారు ఊరి సినిమాలో క్రై గురించి చెబుతూ హీరో అంటాడు తన అక్క కూతురికి చెప్తూ ఉంటాడు క్రై గనక మనం పెట్టామంటే అవతలోడు శత్రువు ప్యాంట్ తడిచిపోవాలి ప్యాంట్లోనే వాడు పోసేసుకోవాలి అలా ఉండాలి యుద్ధ నినాదం అని చెప్పి చెప్తాడు ఎస్ ఊరి సినిమాలో మీరు చూడొచ్చు అంత ఎఫెక్టివ్గా యుద్ధ నినాదని వాళ్ళు చేసి చూపిస్తారు ఖచ్చితంగా మీరు ఊరి సినిమా చూడండి అందులో మీకు కనిపిస్తుంది చివరగా అండి పరంవీర చక్ర సోమ్నాథ్ శర్మ ఆయన జీవిత చరిత్రను ఒక వీడియోలో చేసి టీ మిక్స్చర్ ఛానల్లో పెట్టాం అత్యంత శక్తివంతమైన కథ అత్యంత సాహస గాథ ఖచ్చితంగా మీరు ఆ వీడియోను చూసి తీరాల్సిందే చూసి తీరడమే కాదు మీ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా చెప్పాల్సిందే భారతీయ ఆర్మీ పవర్ ఏంటో ఆ ఒక్క వీడియోలో మీకు కనిపిస్తుంది ఖచ్చితంగా ఆ వీడియో చూడండి ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం అలాగే చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో కూడా ఉంటుంది దాంతోపాటు భారతీయ ఆర్మీ వాళ్ళు ధరించే యూనిఫామ్లో ఉండే సర్వీస్ రిబ్బన్స్ అలాగే యూనిఫామ్ బ్యాడ్జెస్ అవి ఏం చెబుతాయి దాని గురించి కూడా ఒక వీడియో ఉంటుంది ఆ వీడియో కూడా చూడండి భారతీయ ఆర్మీకి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన వీడియోస్ టీమిక్స్టర్ ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి వెంటనే మీరు టీమిక్స్టర్ ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యారంటే ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని కొత్త కొత్త విషయాలను మనం తెలుసుకోవచ్చు దాంతోపాటు మీరు ఇంకేమైనా సరే మాకు చెప్పాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీరు రాయొచ్చు కొత్త కొత్త విషయాలు మీకు తెలిసినవి మాకు తెలియనివి మేము చెప్పనివి ఈ వీడియోలో ఏమైనా ఉన్నాయి యుద్ధ నినాదాలకు సంబంధించిన వెంటనే ఖచ్చితంగా మీరు రాయొచ్చు సో దట్ నాలెడ్జ్ అనేది అందరికీ పెరుగుతుంది ఈ రెజిమెంట్స్ లోపల మరికొన్ని ఆ ఉప రెజిమెంట్స్ అని చెప్పి పిలవాల్సి ఉంటుంది సరే వాళ్ళైతే రెజిమెంట్స్ అని చెప్పి పిలుస్తుంటారు భారతీయ ఆర్మీలో మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ ఉంది చాలా ఉన్నాయి వాళ్ళ యుద్ధ నినాదాలు కూడా ఒక్కొక్క యుద్ధ నినాదం సపరేట్గా ఉంది దాని గురించి కూడా మనం పూర్తి భారతీయ ఆర్మీ రెజిమెంట్స్ గురించి బెటాలియన్స్ గురించి తెలుసుకున్నప్పుడు ఆ వీడియోస్లో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు